రామచంద్రపురంలో పిల్లి సుభాష్ మంత్రి వేణు మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. వేణు టికెట్ ఇస్తే వేణు గనక టికెట్ ఇస్తే తాను సమర్థించనని తెగేసి చెప్పేశారు పిల్లి సుభాష్. పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంటున్నారు. ఇక పిల్లి సుభాష్ ఎవరి ట్రాప్ లోనో పడి ఇలా మాట్లాడుతున్నారని మరొక వైపు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేణు. నిర్ణయం పట్టాలని వేణు అయితే మేము సమర్థించరం. సమర్థించినప్పుడు ఆ పార్టీలో కొనసాగడం తప్పు. కొన్ని నైతిక విలువలు ఉన్నవాడిని పార్టీకి పదవి కూడా రజనీ చేస్తాను. వేణు క్యాండిడేట్ అయితే ఇక్కడ పార్టీకి అధిష్టానానికి అన్నీ కూడా చెప్పడం జరిగింది. వారిని అన్నీ ఏం తీసుకుంటారో వేచి చూడాలి. అన్నాం కదా, ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో అనుమానం పెట్టి పార్టీ ముందు పార్టీ కేడర్ ముఖ్యం. నాకు కేడర్ కోరుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయమంటే చెడరే. మా కేడర్లో బలం లేదనుకోండి పార్టీ వారి ఇంటికి వెళ్ళి అధిష్టానం ఇంటికి తలుపు కొడితే వీధి గుమ్మని తలుపు కాదు కదా, దొడ్డు గుమ్మని తలుపు కూడా తీరు. మాకు ఇక్కడ బలం ఉంటేనే అక్కడ మమ్మల్ని గౌరవించేది. సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ ఒకసారి మాకు ఆ గౌరవం. కానీ ఆయన కొంతమంది ట్రాప్లో ఈ మాటలో ఏమన్నా అని మాట్లాడి ఉండరని నేను అనుకుంటున్నాను. అవి కూడా పార్టీ కార్యకర్తలను బట్టి పీడించే వారి పట్ల కఠినంగా వ్యవహరి అది ఆయనకు నచ్చలేదేమని వారి పరిశీలన చేయాలి. అది నేను అన్నాను. కుటుంబ యజమాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏది నిర్దేశిస్తే అదే చేస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ నన్ను మంత్రిగా చేసిన తర్వాత ఇంక నేను బలం చూపించడం ఏంటి?